ఇది మహానటి తెరపై వెండి తెర రారాణి జీవితాన్ని బయోపిక్ గా మనకి నాగశ్విన్ గారు అందిస్తున్నటువంటి ఈ చిత్రంలో నెక్స్ట్ సాంగ్ మనకి దర్శకేంద్రులు వారు సమర్పిస్తే బాగుంటుంది. అది ఆవిష్కరించేది ఆయనే. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని తదుపరి పాటని లాంచ్ చేసి మనకి చూపించాల్సిందిగా వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రాఘవేంద్రరావు గారు, వాళ్ళు ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి నాగశ్విన్ పడ్డ కష్టం ఎంతుందో, ప్రియాంక అండ్ స్వప్న దత్ ఇద్దరు కలిసి ఈ బయోపిక్ ని తెరపై చూపించాలి అంటే, దానికి కావాల్సినటువంటి సొబగులు అందించాలి అంటే ఎంత కష్టపడ్డారో ఇది తెరపై కనిపిస్తుంది. దీనంతటినీ కలిపి తెరపైకి తీసుకొచ్చే బాధ్యత ఆనాటి ఆ కాలంలో ఒక వింటేజ్ ఫీల్ లో ఈ సినిమాను చూపించేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మన డిఓపి సినిమాటోగ్రఫర్ పై ఉంది. అండ్ ఆర్ డిఓపి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. కాసేపట్లో నేను ఐ హావ్ టు ఇన్వైట్ హిమ్ ఆన్ టు ది స్టేజ్ అస్ వెల్. డానీ, దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఆన్ దిస్. వెల్, ఈ సినిమాలో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రింట్ ఫిల్మ్ మర్చిపోయిన చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కొంత పార్ట్ ఫిల్మ్ పై కూడా షూట్ చేయడం జరిగిందట. మౌనం వీడిన రాఘవేంద్రరావు గారు మాట్లాడడం మొదలు పెట్టారు. నమస్కారం అండి, స్వాగతం. అసలే మాట్లాడడం డేంజర్ నాకు. నా పక్కన సపోర్ట్గా ఇద్దరుంటే బాగుంటుంది. ఎల్లగా హీరోయిన్స్ అడిగేవాడిని. ఇప్పుడు నాకును నాగశ్విన్ అండ్ స్వీటీ, నాగశ్విన్ అండ్ స్వీటీ, దట్ ఈస్ ప్రియాంక దత్ గారి ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ నాగశ్విన్ గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రియాంక గారు, రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. బయటకు వెళ్ళారా? నాగ్ ప్లీజ్. స్వీటీ, మీరు సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఉంది, కానీ తీసే ముందు నన్ను సంప్రదించకుండా సావిత్రి గారికి నాకున్న అనుబంధం కానీ ఇది కానీ అడగలేదు. దాన్ని బాధపడుతున్నాను. మీ అందరూ తెలియ ఇందాక ఝాన్సీ మీరు పిలుస్తూ వస్తారు, మీరు పిలుస్తూ వస్తారని అడిగారు ఎవరెవరు. బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు రమ్మంటే 7 రమ్మంటే 7 వచ్చేది, 1 వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేది, ఈ డ్రెస్ వేసుకోమంటే వేసుకునేది, డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకోమంటే వేసుకునేది. నేను పిలిస్తే వచ్చేది, వెళ్ళమంటే వెళ్ళేది. ఇన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉండగా నాకు ఎందుకు చెప్పలేదు. కారణం ఏంటంటే, నా జీవితం మొదలైంది సావిత్రి గారితో. నా ఫస్ట్ పిక్చరు సావిత్రి గారు, ఎన్టీ రామారావు, పాండవానాస్తో నా కెరీర్ స్టార్ట్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా మేకప్ రూమ్కి వెళ్ళి షార్ట్ రెడీ రమ్మంటే వచ్చేది, వెళ్ళు షార్ట్ అయిపోయిందంటే వెళ్ళిపోయేది. అలా మై కెరీర్ స్టార్టెడ్ ఇన్ 1963 ద్రౌపదిగా పాండవానాసంలో మొదలైంది. అండ్ ఆవిడ జీవితం గురించి ఎప్పుడు అడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా అడగటానికి అవకాశం ఉండేది కాదు. ఇవాళ నిజంగా మీ ద్వారా ఆ జీవితం తీసినందుకు నిజంగా ఆనందపడుతున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ May 9 టు సీ వాట్ ఈస్ సావిత్రి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. నేను ఇంకో విషయం చెప్తున్నాను. అందరూ అడుగుతారు మీరు గడ్డం ఎందుకు పెంచుతారండి అని. అంటే నేను డైరెక్షన్ అందులోనే ఉందంటాను. నిన్ను ఎవరైనా ముడెందుకు పెంచుతామంటే డైరెక్షన్ అందులో ఉందని చెప్పు. తర్వాత దత్తు గారికి, వైజయంతి మూవీస్కి, స్వప్న మూవీస్కి ఉన్న స్పెషాలిటీ అశ్విన్, ఎవరు ఆ బ్యానర్లో 14 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక వ్యక్తిని, ఏకైక డైరెక్టర్ని ఒక్కడిని. ఎందుకంటే మా బావగారు తిట్టే తిట్లన్నీ నేను అక్షంతలుగా తీసుకుంటూ, ఆశీర్వచనంగా తీసుకుంటూ ముందుకెళ్ళాను. అలా నువ్వు కూడా 14 కాదు, నేను ఇప్పుడు టోటల్గా 198 ఫిలిమ్స్ చేశాను. నువ్వు కూడా 108 దాటి 109 సినిమాలు చేయాలని, అది మా బావగారితోనే చేయాలని. అండ్ ఆల్ ది బెస్ట్ స్వీటీ అండ్ స్వప్న. అండ్ వెయిటింగ్ టు సీ ఆన్ May 9. అండ్ కీర్తి అండ్ సమంత, యు ఆర్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ బికాస్ ఐ నో
వాట్ ఈస్ సావిత్రి, వాట్ ఈస్ సావిత్రిస్ లైఫ్. అండ్ ఎన్టీఆర్ నువ్వు వచ్చే ముందు అడిగాను కొన్ని సీక్రెట్లు అని చెప్పి, నువ్వు చాలా పిక్చర్ చేసావు కదా అని. అంటే వాళ్ళ నాన్నగారు అనమాట, ఏం చెప్పలేదు, నేను తర్వాత నీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. రాఘవేంద్ర గారు, అసలు మౌనం మాట వేడి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు సావిత్రి గారి పాట ఒకటి ఇష్టమైన పాట హమ్ చేస్తారు. అహనా పెళ్ళి ఎంట, ఓహనా పెళ్ళి ఎంట. మరి ఇప్పుడు సదా పాట చూపించి వెళ్ళాలి కదా.